అందరికీ నమస్కారం నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ నేను ఇస్తున్నటువంటి ఈ సందేశం తెలంగాణ విమోచన దినం అన్నటువంటి అంశాన్ని గురించి తెలంగాణ విమోచన శకం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల పదిహేడవ తారీఖు నాడు జరిగింది అలా జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఆనాటి హోం మంత్రి శ్రీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఆయన ఆ నిర్ణయం తీసుకొని ఉండకపోయినట్లయితే ఇప్పటికీ కాశ్మీర్ వలే ఈ తెలంగాణ ప్రాంతం ఇంకొక సమస్యగా మారి ఉండేది ఎందుకంటే ఆనాడు నెహ్రూ గారు ఈ పోలీస్ యాక్షన్ అనబడే దాని పేరు పోలీస్ యాక్షను కానీ యాక్చువల్గా అది మిలిటరీ యాక్షనే చౌదరి గారి నేతృత్వంలో మిలిటరీ యాక్షన్ జరిగింది అది పట్టణ చెరువు దగ్గరికి వచ్చింది ఆ మిలిటరీ అప్పుడు నిజాం సరెండర్ అయిపోయాడు అప్పుడు సరెండర్ అంటే వెంటనే కాలేదు చాలా దళాలు వచ్చినాయి చాలా వీళ్ళ వీళ్ళ ఈ రజాకార్ దళాలు పోరాటం జరిగింది వీళ్ళందరికీ మెల్లో పోలదండలు పంపించారు వాళ్ళందరూ కూడా శవాలయం మళ్ళీ రావటం ఇలా కొంత పోరాటం కూడా జరిగింది సరే ఆ అంశాన్ని కనుక అలా ఉంచినట్లయితే ఇవాళ నేను ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో రచయితల పాత్ర అన్న అంశాన్ని గురించి చాలా సంగ్రహంగా చెప్తాను తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అని కనుక ఆలోచన చూసినట్లయితే జాహీ కాలం నాటి నుంచి ఇక్కడ తెలుగు భాషను అణిచివేశారు తెలుగు అక్షరాలకు దిక్కు లేకుండా చేశారు ఇక్కడ తాలీం అంటారు తాలీం అంటే విద్యాభ్యాసము అని ఆ తాలీం మొత్తము కూడా ఉర్దూ మీడియంలో ఉండేది కనీసం పర్షియన్ భాషకు ఇచ్చినటువంటి గౌరవం కూడా ఇక్కడ తెలుగు ఇవ్వలేదు ఒక చిన్న సంఘటన జరిగింది ఆ సంఘటన ఇప్పుడు జాంబాగ్ అనే ప్రాంతం హైదరాబాద్లో ఉంది ఆ జాంబాగ్ అనే ప్రాంతంలో ఇప్పుడు వివేకవర్ధని కాలేజ్ ఉంది కదా అక్కడ ఒక సమావేశం జరిగింది ఇది పంతొమ్మిది వందల ఇరవై తర్వాత జరిగింది అనుకుంటాను అక్కడ అందరూ మాట్లాడుతున్నారు కొందరు ఉర్దూలో మాట్లాడారు కొందరు పర్షియన్లో మాట్లాడారు కొంతమంది మరాఠీ భాషలో మాట్లాడారు ఒక లేచి తెలుగులో మాట్లాడాడు అందరూ గేలి చేశారు ఎగతాళి చేశారు అతను చిన్నపుచ్చుకొని కూర్చున్నాడు ఆ తర్వాత ఒక సమావేశం జరిగింది అందరూ కూర్చొని తెలుగు భాషకి ఇంత అవమానం ఏమిటి ఇంత అగౌరవం ఏమిటి మన దేశంలో మన భాషకే ఇంత అవమానం జరుగుతుంటే మనం ఎట్లా భరించాలి అని రావిచెట్టు రంగారావు ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఒక భాషోద్యమాన్ని ప్రారంభించారు ఈ ఉద్యమమే క్రమక్రమంగా తెలంగాణ ఉద్యమం కింద మారింది ఆ ఉద్యమం ఎక్కువ భాగం బయటికి వస్తే ఆ ఉద్యమాన్ని నిర్మూలిస్తారు క్రష్ చేస్తారు అందుకని ఏం చేశారంటే గ్రంథాలయాలను ప్రారంభించారు అంటే అక్కడ గ్రంథాలయం ఉంటుంది పైన నాలుగైదు న్యూస్ పేపర్లు వేస్తారు అండర్ గ్రౌండ్లో ఇదిగో ఈ ఉద్యమం నడుస్తూ ఉంటుంది అలా ప్రారంభమైనటువంటివే వరుసగా మన వరంగల్లో ఉన్నటువంటి రాజరాజ నరేంద్ర గ్రంథాలయం అలాగే ఇతర ప్రాంతాల్లో లైబ్రరీలు ఇలా ఒక గ్రంథాలయ ఉద్యమం అనే పేరుతో అండర్ గ్రౌండ్లో జాతీయ ఉద్యమం అంటే ఇది నేషనల్ పాలసీయే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ నేషనల్ మూమెంటే ఇలా ఉద్యమం ప్రారంభమైంది ఇంకో చిన్న సంఘటన చెప్తాను ఇప్పుడు ఆయన లేడు ఆ మహాపురుషుడు పోయాడు ఆయన పేరు తిరుమల శేషాచార్యులు గారు ఆయనకి హైదరాబాద్లోని ఆదర్శ డ్రస్ అని ఉంది ఆయనకి తెలంగాణ నాటక పితామహ అనే పేరు కూడా ఉంది పెద్ద మనిషి ఆయన నాతో స్వయంగా చెప్పిన సంఘటన మీకు చెప్తున్నాను ఆయన రోషనారా అనే ఒక నాటకాన్ని ఇక్కడే హైదరాబాద్కు సమీపంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ప్రదర్శించడానికి వెళ్ళాడు వెళ్తే రాత్రికి రాత్రే పోలీసులు వచ్చి వేసినటువంటి పెండాల్ని పీకేసేసి ఈ వచ్చిన నటులందరినీ తరిమి అవతలి కొట్టి పంపించేసేసారు ఎందుకంటే రోషనారాయణ నాటకం ప్రదర్శించడానికి వీలు లేదు ఎందుకంటే అందులో ఛత్రపతి శివాజీ క్యారెక్టర్ వస్తుంది ఈ విషయం స్వయంగా శేషాచార్య గారు నాకు చెప్పాడు అప్పుడే చెర్వీరాల బాగయ్య అని ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు గుర్తుపెట్టుకోండి చెర్వీరాల బాగయ్య ఇతడు చాలా గొప్ప తెలంగాణ జానపద రచయిత ఇతను ఎన్నో యక్షగానాలు రాశాడు అవన్నీ ప్రధానంగా భారతం రామాయణం మొదలైనటువంటి వాటి మీద ఆధారపడ్డటువంటివి ఈ చెరువిరాల బాగయ్య రాసినటువంటి యక్షగానాలు తెలంగాణలో చాలా ప్రాచుర్యం చెందాయి అంటే పరోక్షంగా భారత భాగవత రామాయణ ఇతిహాసాలను ప్రచారం చేయటం అలాగే ఇక్కడ స్థాన నరసింహరావు మట్టి నటీ నటీమండల నటులందరినీ ఇక్కడికి పిలిపించి వాళ్ళ చేత ఇక్కడ నాటకాలు ప్రదర్శింపజేయటం ఈ విధంగా అండర్ గ్రౌండ్లో తెలంగాణ ఉద్యమం నడిచింది ఆ తరువాత క్రమంగా ఉద్యమం బాగా బలపడ్డ తర్వాత ప్రత్యక్ష పోరాటం మొదలైంది ఈ ప్రత్యక్ష పోరాటంలో ఎక్కువ భాగం ఆర్య సమాజం స్వీకరించింది ఎందుకంటే ఇప్పటికి చూడండి తెలంగాణలోనే ఆర్య సమాజం బలంగా ఉంది ఆంధ్ర ప్రాంతంలో కూచిపూడి అనే ఒక గ్రామం ఉంది అది తెనాలికి సమీపంలో ఉంది అక్కడ కూడా ఆర్య సమాజ కేంద్రం ఒకటి పెట్టినప్పటికీ వాళ్ళు చాలా క్రియాశీలకంగా పనిచేసినప్పటికీ తెలంగాణ ఉద్యమం వెనక ఆర్య సమాజం బలంగా ఉంది తర్వాత రామానంద తీర్థ అనే పేరు కలిగిన ఒక నాయకుడు ఉన్నాడే ఆయన మన పివి నరసింహరావు గారికి రాజకీయ గురువు ఇంకా చాలామంది ఆ రోజుల్లో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు షాబుల్లా ఖాన్ అని ఒక ముస్లిం రచయిత ఉండేవాడు అతను ఏం చేశాడంటే ఒక ఆర్టికల్ రాశాడు ఈ నిజాం నవాబు గాడిది గుడ్డు తింటున్నాడు అని ఒక ఆర్టికల్ రాశాడు దాంతో ఇక్కడ మన హైదరాబాదులో బరకత్పురా అని ఒక ప్రాంతం ఉంది అక్కడ చమన్ ఉంది ఆ చమన్ దగ్గర వెళ్తున్నప్పుడు ఆ జర్నలిస్ట్ని హత్య చేసి చంపేశారు షాబుల్లా ఖాన్ ఇట్లాగా చాలా అణచివేత ఉండేది ఈ అణచివేతకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమం వెనక కళాకారులు రచయితలు కవులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి ఈ ఉద్యమంలో రెండు రకాలైనటువంటి భాగాలు ఉన్నాయి ఒకటి హిందూ ముస్లిం అన్నటువంటి ఒక భాగం అంటే కొన్ని వందల సంవత్సరాలుగా హిందువుల్ని ఇక్కడ అడిచివేశారు అక్కడక్కడ హిందూ సంస్థానాలు కొన్ని ఉన్నాయి వనపర్తి తర్వాత గద్వాల దోమకొండ ఇలా అక్కడక్కడ కొన్ని హిందూ సంస్థానాలు ఉన్నాయి ఇక్కడ లేకపోలేదు వాళ్ళు కూడా పాపం యథాశక్తి పాటుపడ్డారు హిందూ ధర్మ రక్షణ కోసం అయినప్పటికీ కూడా వాళ్ళ శక్తి చాలలేదు ఇక కవులు కళాకారులు వీళ్ళందరూ కూడా క్రమక్రమంగా విజృంభించారు అలా విజృంభించిన వాళ్ళల్లో అప్పటికి చాలా చిన్నవాడు దాసినథి కృష్ణమాచార్యులు గారు ఆయన అగ్నిధార రుద్రవీణ అనే పేరు కలిగినటువంటి రెండు గ్రంథాలు రచించాడు స్వయంగా ఆయన్ని అరెస్ట్ చేసి ఇరు ఆయన్ని తర్వాత ఇంకా కొంతమందిని తర్వాత మా మిత్రులు ఇప్పుడు లేడైన స్వర్గీయ ఇరువంటి కృష్ణమూర్తి గారిని వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ నిజామాబాద్ జైల్లో పడేశారు తొమ్మిది నెలలు ఆ జైల్లోనే వాళ్ళు శిక్షలు అనుభవించారు పాపం కారాగార శిక్షలు అప్పుడు ఆయన రాసినటువంటి పుస్తకము ఓ నిజాము నవా ఓ నిజాము పిశాచమే పిశాచమ ఓ నిజాము పిశాచ కానరాడు నిన్ను బోలిన రాజు మా కెన్నడేని మా తెలంగాణ కోటిరత్నాల వీణ ఇదిగో ఈ పద్యాలన్నీ కూడా ఆనాడు దాశరథి కృష్ణమాచార్యులు గారు రచించినటువంటి పద్యాలు తర్వాత ఎప్పుడైతే ఉద్యమం సక్సెస్ అయిందో అప్పుడు మళ్ళీ రాశాడు ఇక ఇక మంత్రం పారదింక ఉచ్చు తెంచుకొని జింక ఇదే మా ప్రయాణము ఇదే స్వేచ్ఛ ఇదే స్వేచ్ఛా ప్రయాణము ఇదే తెలంగాణము అని ఉచ్చు తెంచుకున్నటువంటి జింకను గురించి తర్వాత మళ్ళీ వర్ణించాడు ఆనాడు వచ్చినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి రచనల్లో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటిది ఆమత్వ సోమసుందర్ గారు రచించినటువంటి వజ్రాయుధం అలాగే ఆరుద్ర రచించినటువంటి త్వమేవాహం ఇవి కూడా తెలంగాణ ఉద్యమం మీదనే ఇందాకనే నేను మీకు చెప్పినట్లు తెలంగాణ ఉద్యమాలని రెండు మూడు రకాలుగా విశ్లేషించారు స్థానికమైనటువంటి హిందువుల్ని అణిచివేయటం ఇది హిందూ ముస్లిం ప్రాబ్లం అంటే రజాకారులు చేసినటువంటి విద్రోహం ఇలా కొంతమంది విశ్లేషణ చేస్తే ఇది భూస్వాములకు అడగారినటువంటి రైతు కూలీ ఉద్యమాలకు మధ్య జరిగిన సంఘర్షణ అన్నట్టు ఆనాడు సాయుధ పోరాటంతో కమ్యూనిస్టులు కూడా ఉద్యమంలో ఒక భాగస్వాములు అయినారు అది కూడా ఒక చరిత్ర కొంత అది కూడా నడిచింది స్వర్గీయ కృష్ణమూర్తి గారు వరంగల్లో ఉన్నటువంటి మంచి కవి నాకు చాలా మంచి మిత్రుడు నా మనసాయగా జనగణము మనం అధినాయకమ్ముగా మామక మాతృగీతము హిమాలయమందు ప్రతిధ్వనించి ఈ సీమకు సీమయే పర్వసింపగ సేతువు పుల్కరింప ఈ నా ఈ సేతువు పుల్కరింప ఈ భూమియే నాకు తల్లి అని పుట్టుటే పుణ్యమటంచు పాడగా నా మనసాయగా ఇది అణువుల కృష్ణమూర్తి గారి పద్యం ఇంకా చాలా పద్యాలు రాశాడు ఆయన ఆ రకంగా కౌలు తర్వాత కాళేజీ నారాయణరావు గారు ఆయన కూడా చాలా కవిత్వం రాశాడు రజాకారు బడాచారు పోషగొడవు దిగిపోవై దిగిపోవై దాశరథి గారి కవిత్వం తర్వాత కాళోజీ గారి కా నా నా గొడవ ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో వచ్చినప్పటికీ ఎక్కువగా వరంగల్ నుంచి కేంద్రంగా చేసుకుని వచ్చినట్లు మనకు కనపడుతుంది తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధానమైనటువంటి భాగం ఒక సాంస్కృతిక కేంద్రంగా ఆనాడు వరంగల్ ఉంది అలాగే బండారు సదాశివరావు గారు తదితరమైనటువంటి వాళ్ళు జాతీయ ఉద్యమంలో ఒక అంతర్భాగంగా ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఆర్య సమాజ కార్యకర్తలుగా పనిచేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉద్యమంలో పాల్గొన్నారు అలాగే దాసరథి రంగాచార్య ఆయన ప్రధానంగా నవల రచయిత మొదట్లో సామ్యవాదిగా ఉన్నాడు తర్వాత సౌమ్యవాదిగా మారిపోయి వేదాలకు భాష్యం రాశాడు అప్పుడు ఆయన రాసినటువంటి నవలల్లో చిల్లర దేవుళ్ళు తర్వాత మోదుగుపూలు ఈ రెండు కూడా సామ్యవాద దృక్పథంతో రాసినటువంటి ప్రముఖ తెలంగాణ చారిత్రక నవలలు ఇవి చాలా పాపులర్ ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరి పేర్లు ఇప్పుడు నేను వరుసగా చెప్పడానికి అవకాశం ఏర్పట్టలేదు ఇంకా ఆ రోజుల్లో తెలంగాణలో కొన్ని పత్రికలు వచ్చినాయి ఈ పత్రికలు కూడా చాలా సేవ చేసినాయి సుజాత అని ఒక పత్రిక శశి అని ఒక పత్రిక అలాగే నల్గొండ నుంచి ఒక పత్రిక వచ్చింది నీలగిరి పత్రిక నల్లగొండ కాబట్టి నీలగిరి అనే పేరుతో వచ్చింది అలాగే హైదరాబాదులోని సికింద్రాబాద్లో ప్రాంతం నుంచి ఒక పత్రిక వచ్చింది పంతొమ్మిది నలభై ప్రాంతం నుంచి ఆ పత్రిక నడిచింది అందులో మా నాయనగారు బ్రహ్మశ్రీ మల్లికార్జునరావు గారు వ్యాసాలు రాస్తూ ఉండేవారు ఆ పత్రిక నడిపినటువంటి వారు పంతొమ్మిది వందల నలభైకి ముందు నుంచే ఆ పత్రిక ఉంది చివుకుల అప్పయ్య శాస్త్రి గారు ఆ పత్రిక పేరు దివ్యవాణి వారపత్రిక సనాతన హిందూ ధర్మ సంరక్షణ కోసం వచ్చినటువంటి పత్రిక ఇంకా విభూతి అనే ఒక పత్రిక నడిచింది ఆ రోజుల్లో ఆ విభూతి అనేటువంటి పత్రిక తెలంగాణలో తెలంగాణలో శైవం పుట్టినిల్లు కదా ఇది ఆ శైవాన్ని ఆధారంగా చేసుకొని వీరభద్ర శర్మ గారు వాళ్ళు నడిపారు వీళ్ళందరి వెనక డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా తెలంగాణలో నిజాం మీద పోరాటం చేసిన వాళ్ళు కొందరు అలా ప్రత్యక్షంగా పోరాటం చేయకుండా పరోక్షంగా పోరాటం చేసిన వాళ్ళు కొందరు భంగ్యంతరంగా బాగయ్యే లాంటి వాళ్ళు చేసినటువంటి పోరాటం కొంత ఇలా సారస్వత సారస్వత రంగంలో అనేకమైనటువంటి పోరాటాలు జరిగినాయి వాటన్నింటి ఫలితమే చిట్ట చివరికి ఈ మఘవలయం దీని గురించి కూడా ఈ సందర్భంలో చెప్పాలి చాలా ముఖ్యమైనటువంటి పుస్తకం ఇది వరదన్న అనే పేరుతో పిలుస్తారు ఈయన అదే కాలంలో ఈయన ఈయనకి అభినవ పోతన అనే పేరుంది ఎందుకంటే ఈయన పోతన్న గారి మీద పోతన్న చరిత్ర అనే పేరుతో ఒక పుస్తకం రాశారు ధర్మధ్వజం అనే పేరుతో ఇంకొక పుస్తకం రాశాడు చాలా గొప్ప కవి ఆయన రచించినటువంటిది కూడా ఆనాడు ఈ మఘవలయం అంటే మఘవలయం అంటే మహాఘనత వహించిన అంటే హీజ్ హైనెస్ అన్నదానికి మఘ మ మహాఘనత వహించిన అంటే నిజాం మీద ఆ నిజాము ఏదో బొంతలు కప్పుకున్నటువంటి బుకారు ఫ బుక్కా ఫకీరువయ్య అంటూ ఆయన తిడుతూ చాలా అందులో ఉన్నవి తర్వాత మఘవాలయంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రజాకారులు మెయిన్గా టెంపుల్స్ మీద పడ్డారు టెంపుల్స్ని దోచుకున్నారు అలాగే స్త్రీలను బతుకమ్మ బట్టలు విప్పించి బతుకమ్మ ఆడించారు ఈ విషయం ఎవరు చెప్పటం లేదు నగ్నంగా స్త్రీలను బట్టలు విప్పించి బతుకమ్మ ఆడిపించారు అంత కక్ష సాధించారు అలాగే ఈ బ్రాహ్మణులు టెంపుల్లో పూజారులు ఉండేవాళ్ళు ఈ పూజారుల యజ్ఞోపయుతాలు కట్ చేయడం మాత్రమే కాకుండా వాళ్ళ నోట్లో మాంసం పెట్టారు అలాగే పూజారుల భార్యలందరినీ కూడా చేరిచారు ఈ చరిత్ర అంతా ఇవాళ ఎందుకు చెప్పుకోవటం లేదు నాకు అర్థం కావట్లేదు చెప్తే మరి ఇక్కడ మన అసదుద్దీన్ ఓవైసీ గారికి ఏమైనా కోపం వస్తుందని రాజకీయంగా ఏమైనా అనుకున్నారేమో తెలియదు కానీ మీరు భగవాలయం చదవండి వానమామరయ్య వరదాచారుల వారు ఆయన తెలంగాణ బిడ్డ ఇక్కడ పుట్టినటువంటి వాడు మహాకవి అందులో అనుమానం లేదు మఘవలయంలో ఈ డీటెయిల్స్ అన్నీ శీసపద్యాలల్లో రాసి ఉంది ఇట్లా వాళ్ళు చేసినటువంటి ఘాతుకత్వం అంతా కూడా చూచి ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో పటేల్ గారు పోలీస్ యాక్షన్ చేశారు అప్పటికి కూడా నెహ్రూ గారు మళ్ళీ వ్యతిరేకించాడు చూడండి నెహ్రూ గారి యొక్క మనస్తత్వం ఎట్లా ఉండేదో అందుకని నెహ్రూ గారికి తెలియకుండా రాత్రికి రాత్రే సర్దార్ పటేల్ డెసిషన్ తీసుకొని ఆ చౌదరి అనే పేరు గెలిగినటువంటి మన కమాండర్ ఇన్ చీఫ్ ఎవరైతే ఉన్నాడో ఆయనకి సైన్యం ఇచ్చి హైదరాబాద్ సంస్థానం మీదకి పంపించాడు ఆ సైన్యం పట పటాన్ చెరువు అని ఇప్పుడు అంటూ ఉంటారు ఆ పటాన్ చెరువు దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చేసరికల్లా యుద్ధం ప్రారంభమైంది ఆ యుద్ధంలో నిజాం నవాబు ఓడిపోయారు ఇప్పుడు ట్యాంక్ బండి అనే ప్రాంతం ఉంది కదా అక్కడ తర్వాత భేరి మోగించుకుంటూ తెలంగాణ సరెండర్ అయినట్లు ప్రకటించడం జరిగింది దీని వెనుక చాలా చారిత్రక రాజకీయ సాంఘిక మతపరమైనటువంటి చరిత్రలు ఉన్నాయి దాదాపు వంద సంవత్సరాలు ప్రత్యక్షమైనటువంటి పోరాటం హిందువులు చేసిన పోరాటం రక్త తర్పణం అర్పణం తర్పణం రెండు కూడా మనకు కనపడుతుంది దీన్ని తెలంగాణ విమోచన దినం అనే పేరుతో సెప్టెంబర్ పదిహేడు నాడు జరుగుతున్నటువంటి ఉద్యమం నాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నమస్కారం